ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నదని అందరికీ తెలిసిందే. టీడీపీకి చెందిన 4 ఎంపీలతో ఇది ఇంటెన్స్ యాక్టివిటీగా మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాగే పురంధరేశ్వరిని ఇతర నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ మధ్య టీడీపీ నుంచి 4 ఎంపీలు ఇంపోర్ట్ చేసుకున్నారు, మరికొంతమందిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటారని అంటున్నారు. ఇలా ఒక్కొక్క పార్టీ నుంచి, ఏ రాజకీయ పార్టీ నుంచైనా మంచిదే, మేము దిగుమతి చేసుకోవడానికి సిద్ధమే అని చెప్తున్నారు. ఇప్పుడు రాయపాటి కూడా వస్తారని చెప్పి తాజాగా సమాచారం. అయితే వీటన్నిటిలో మరి చూస్తే మనకు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక క్లియర్ టార్గెట్తో వెళ్తుంది. ఇందులో ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే, టీడీపీలో కానీ మిగతా ఏ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల్లో వ్యాపార నేపథ్యం ఉన్నవారు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నవారు, బిజినెస్లో ఇతర రకరకాల సవాళ్లను ఎదుర్కొంటున్నవారు, అంటే అది సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, బ్యాంకుల నుంచి నోటీసులు కానీ, ఇలాంటి వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాపార లొసుగులు ఉన్న వాళ్ళు ఈజీగా దొరుకుతారు. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకు సీఎం రమేష్, సుజనా చౌదరులు ఏ స్థాయిలో సన్నిహితంగా ఉన్నారో అందరికీ తెలుసు. సీఎం ఎన్ని రకాల వందల కోట్ల కాంట్రాక్టులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సీఎం రమేష్కి వచ్చిందో మనకు తెలుసు. అలాగే నామా నాగేశ్వరరావుకి ఇక్కడ వచ్చిందో తెలుసు. అందువల్ల ఇలాంటి నాయకుల్ని టార్గెట్ చేయడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావాలనుకుంటే వీళ్ళు ఈజీగా వస్తారు. ఇప్పుడు ఈ వ్యాపార పారిశ్రామికవేత్తల జాబితాలోనే రాయపాటి కూడా చేరుతారు. అంతకుముందు మీకు కావూరు లాంటి వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు కూడా అలాగే చేరిన వాళ్ళే. అందువల్ల ఈ వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు వస్తే డబుల్ ధమాక. ఒకటి, వీళ్ళు సులభంగా వీళ్ళను రప్పించుకోవచ్చు, వీళ్ళకున్న రకరకాల అవసరాల రీత్యా. ఎందుకంటే టీజీ వెంకటేష్ స్పష్టంగానే చెప్పాడు కదా, నా మీద ప్రెషర్స్ ఉన్నాయని. అందువల్ల వీళ్ళని ప్రెషరైజ్ చేయడం అనేది అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సులభం అవుతుంది. రెండవది, వీళ్ళు వచ్చినప్పుడు ఆర్థిక పరిపుష్టి కూడా వస్తుంది. అందువల్ల బీజేపీకి అవసరమైన నిధులను, రకరకాల సాధనా సంపత్తిని కూడా సమకూర్చగలుగుతారు. ఇది మొదటి రకం లీడర్లను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. రెండో రకం లీడర్లను ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే, ఏదైనా పార్టీలో అసంతృప్తులు, ముఖ్యంగా అధికార పార్టీ అయినా మంచిదే, అందులో కూడా అసంతృప్తులు ఉంటారా. ఎందుకంటే అప్పుడు మీకు బీజేపీ నాయకుడు మాధవ్ ధర్మాన ప్రసాదరావు వస్తాడు అని కూడా వ్యాఖ్యానించాడు. సో బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కనుక, బీజేపీ వైసీపీల మధ్య ఇంకా సంబంధాలు బాగా ఉన్నాయి కనుక ఇమీడియట్గా వైసీపీ నుంచి రాకపోవచ్చు. కానీ రేపు భవిష్యత్తులో అధికార పార్టీలో కూడా పదవులు రాక అసంతృప్తి చెందుతున్న వారు ఎవరెవరు ఉన్నారు అనే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇది రెండవ రకం. మూడవ రకం ఏంటంటే, వాళ్ళ సామాజిక నేపథ్యం ఏంటి. వాళ్ళు ఇప్పుడు చిరంజీవికి గాలం వేయడంలో, కిరణ్ కుమార్ రెడ్డికి గాలం వేయడంలో, అందువల్ల ఏ బలమైన సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నాయి, ఈ బలమైనటువంటి సామాజిక వర్గాలను మనము ఏ రకంగా లాక్కోవచ్చు, అంటే ఆ మేరకు ఆ సోషల్ ఇంజనీరింగ్కు ఉపయోగపడేటువంటి వారిని టార్గెట్ చేయడం అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఇక నెక్స్ట్ స్టేజ్లో పెట్టుకునేది ఏంటంటే, ఎవరిని నాలుగవది ఎవరిని దెబ్బతీస్తే బీజేపీకి పొలిటికల్ స్పేస్ క్రియేట్ అవుతుంది అనేది కూడా చూస్తున్నారు. వాస్తవంగా బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో పొలిటికల్ ఆపర్చునిటీస్ కూడా కంపారిటివ్గా లేవు. ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలకు ఒక ఆశ ఉంటుంది, 40% ఓటింగ్ వచ్చింది, ఇవాళ కాకపోతే రేపైనా టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని. జనసేన లాంటి పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీ, ఇలాంటి పార్టీల నుంచి బీజేపీ ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళని అట్రాక్ట్ చేయడం వల్ల బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. అందువల్ల టీడీపీ లీడర్లను టార్గెట్ చేయడం ఉద్దేశం ఏంటంటే, టీడీపీని కనుక బలహీనపరిస్తే పొలిటికల్ స్పేస్ క్రియేట్ అవుతుంది. అందువల్ల పొలిటికల్ స్పేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తామే ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చనే నాలుగవది.
ఐదవది పొలిటికల్ హెవీ వెయిట్స్ని కాన్సన్ట్రేట్ చేయడం. అంటే ఒక రకమైన ఇంప్రెషన్, అంటే ఒక సైకలాజికల్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం. అంటే వాస్తవంగా వాళ్ళ వెనకాల పెద్ద ఎత్తున జనం ఉన్నారని కాదు, వాళ్ళతో ఇప్పటికి ఇప్పుడు బీజేపీకి ఒక 10 సీట్లు వస్తాయని కాదు, కానీ పొలిటికల్ హెవీ వెయిట్స్ని అట్రాక్ట్ చేయడం ద్వారా ఒక రాజకీయ రీఅలైన్మెంట్ జరుగుతోంది, రాజకీయ పునరీకరణ బీజేపీ వైపుగా జరుగుతోంది అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం బీజేపీ ఆలోచన. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఆయన జయసమ కేంద్ర పార్టీ ఏం చేయలేకపోయారు, అందువల్ల రాజకీయాలను చాలా గ్యాప్ కూడా వచ్చింది ఇన్నేళ్ళు. అందువల్ల భారీ ఎత్తున ఆంధ్ర రాజకీయాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావితం చేస్తారని కాదు, కానీ ఒక పొలిటికల్ హెవీవేట్, మాజీ ముఖ్యమంత్రి, సమైక్యవాదానికి ఒక సంకేతంగా నిలిచారు. ఇలాంటి వాళ్ళను రావడం ద్వారా ఒక పొలిటికల్ ఇంపాక్ట్, అంటే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు అనేది ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. తర్వాత ఆరవది ఏంటంటే సిట్టింగ్ లీడర్స్, ఇప్పుడు 4 MPలను తీసుకున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అందువల్ల సిట్టింగ్ ప్రతినిధులను తీసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ వాతావరణాన్ని పార్టీకి తెచ్చుకోవచ్చు. ఏదో ఓడిపోయిన వాళ్ళు వస్తున్నారు, అక్కడేమీ అపార్చునిటీ లేని వాళ్ళు వస్తున్నారు అనేది కాకుండా 40% ఓటింగ్ ఉన్న టీడీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు 1% కూడా ఓటింగ్ రాని బీజేపీలోకి వస్తున్నారంటే బీజేపీ ఎంతో బలంగా ఉంది, ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ అంతా బీజేపీతో ఉంది అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది బీజేపీ లక్ష్యం. అందువల్ల ఈ నేతల్ని కూడా ఏరి కోరి తీసుకొస్తున్నారు. ఇక ఏడవది ఏంటంటే దిగువ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, అంటే నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో కాస్త ప్రజల్ని ఆకట్టుకోగలిగే వాళ్ళు, ప్రజల్ని సమీకరించగలిగే వాళ్ళు, సొంతగా కొంత ఓట్లు తెచ్చుకోగలిగే వాళ్ళని కూడా బీజేపీ ఆకర్షించే ప్రయత్నంలో పడింది. అందువల్ల ఇలా ఆంధ్రప్రదేశ్లో మనకు కనబడుతున్నట్లు ఎవరు వచ్చినా తీసుకుంటామని పైకి చెప్పినా తీసుకుంటారు కూడా, అందులో వద్దనే క్వశ్చన్ లేదు, కానీ ఎవరిని రప్పించుకోవాలి అన్నటప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి ఉపయోగపడతారు, సోషల్ అండ్ పొలిటికల్ ఇంజనీరింగ్కు ఎవరు మోర్ వల్నరబుల్గా ఉంటారు, ఎవరిని తొందరగా లాగచ్చు, ఎవరిని లాగితే ఒక రాజకీయ వాతావరణం వస్తుంది, ఇవన్నీ ఎత్తుగడలు వేసి ఏ ఆచితూచి ఏ పిక్ అండ్ చూస్ పద్ధతిలో పొలిటికల్ లీడర్ల గాలమేసి వాళ్ళని ఇంపోర్ట్ చేసుకునే పనిలో బీజేపీ పడింది.